మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? అప్పుడప్పుడు ఎవరు విన్ అవుతారని మీ అభిప్రాయం? గౌతమ్ విన్ అవుతాడనా? రోష్ని నాకు తెలీదు. రోష్ని ఇంకా రోహిణి, అవినాష్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్. అవినాష్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్. అంటే అమ్మాయిలు ఎందుకు విన్ అవ్వకూడదని, అమ్మాయిలు ఎందుకు విన్ అవ్వాలి అని లేదు మీకు? అమ్మాయి అబ్బాయిని కాదు, గేమ్ చూడాలి. గేమ్ చూడాలా? ఇప్పుడు చాలా రొమాంటిక్ జరుగుతున్నాయి కదా, లవ్ స్టోరీస్. దాన్ని చూసాక మీకు ఏమనిపించింది? బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత అవేం ఉండవు కదా, అవేం ఉండవు. ప్లే కనిపిస్తుందా? ఎమోషన్స్ ప్లే కనిపిస్తుందా? బిగ్ బాస్ లో ఉన్నంత వరకే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్ గా మీరు ఇన్ని సీజన్ లో మీకు నచ్చిన సీజన్ ఎవరు, సీజన్ ఏంటి, దాంట్లో కంటెస్టెంట్స్ ఎవరు? ఈ సీజన్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రీవియస్ అన్నిటికన్నా ఇది బాగుందా? మీరు ఫస్ట్ లో చూసారా అసలు సోహెల్ గానీ అప్పుడు అదే అక్కడ ఎవరైతే సోహెల్ విన్ అయ్యారో సేమ్ అలాగే ఇక్కడ కూడా పృథ్వీ కొంచెం అలాగే అగ్రెసివ్ గా ఉన్నాడు. పృథ్వీ అసలు ఆట ఎలా ఉంది అంటే, ఒక అంటే మరీ అంత గేమ్ ఆడకుండా ఎమోషన్ ఎక్కువ కనిపిస్తుంది, అగ్రెసివ్ ఎక్కువ కనిపిస్తుంది అంటారు. టోటల్ గా కప్పు తీసుకెళ్లేదు ఎవరు? నాకు తెలిసి మీకు అందరూ ఇష్టమే కదా, అందరూ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? అంటే ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నా, ఇప్పుడు చూడట్లేదు, అప్పుడు చూసాను. మీరు చూస్తున్నా? మీరు చూస్తున్నారా? ఓకే, మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అండ్ ప్రేరణ. నబీల్ అండ్ ప్రేరణ. ఓ, చాలా షాకింగ్ చెప్తున్నా. చాలా మంది నిఖిల్ గౌతమ్ అన్నారు కానీ మీరు నబీల్ ప్రేరణ అంటున్నారు. నాకు తెలిసి లేడీగా బాగా ఆడుతుందా ప్రేరణ? చాలా బాగా ఆడుతుంది. నిన్న చూడలేదు. నిన్న చూడలేదా? కానీ విష్ణుతో కొన్ని గొడవలు అయ్యాయి కదా, అప్పుడు ఏమనిపించింది? విష్ణు తప్పు అనిపించిందా లేకపోతే ప్రేరణ తప్పు అనిపించిందా? విష్ణుదే తప్పు అనిపించిందా? సరే, ఉన్నవారు ప్రేరణ కరెక్ట్ గా మాట్లాడుతుంది, ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. ఈ వారం చూసారా మీరు? ఈ వారం చూశాను, నామినేషన్స్ లో చూశాను. నామినేషన్ చూసారా? ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి చేశారు కదా నామినేషన్, అప్పుడు ఎలా అనిపించింది? బాగుంది, కొంచెం బాగుందా? అంటే కొంతమంది సోనియాను కిరాక్ సీత మరీ వచ్చి ఎగస్ట్రాల్ చేశారు అని చాలా మంది అన్నారు. సోనియా కొంచెం ఓవర్ రియాక్ట్ అయిందని అనిపిస్తుంది. అవునా, నీకు సోనియా అంటే ఇష్టం లేదా? ఇష్టమే లేదు కానీ కొంచెం ఆమె నచ్చదు యాక్చువల్లీ నాకు. అవునా, అంటే ఎదర్టోన్ ప్రూవ్ చూసినట్టు చూస్తుందా? అవునా, ఓకే. నీకు అదే అనిపించిందా? బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ ఎవరైతే ఉంటే బాగుండని అనిపించింది? బయటికి వెళ్ళిపోయిన వాళ్ళలో శేఖర్ బాష గారా? బోలే వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. బోలే వస్తే, బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. ఓకే, ఇప్పుడు అలాంటి ఎంటర్టైనర్, బోలే లాంటి ఎంటర్టైనర్ ఈ హౌస్ లో ఈ సీజన్ లో ఎవరు మీకు? ఈ సీజన్ లో అవినాష్. అవినాష్ గారు. అవునా, అవినాష్ గారు కామెడీ చాలా బాగుందా? చాలా. అవినాష్ అండ్ రోహిణి గారు. రోహిణి గారు కూడా. మీరు ఇంత ముందు ఆయన చేసినప్పటి నుంచి ఫ్యానా లేకపోతే ఇప్పుడే ఫ్యానా? సీజన్ 7 చూసినప్పటి నుంచి జబర్దస్త్. అది చూసినప్పటి నుంచి ఫ్యానా? ఓకే, ఇప్పుడున్న 10 మందిలో ఎవరైతే వెళ్ళిపోతే బాగుండు అని? అందరూ ఉంటే కప్పు సగం సగం చేసుకోలేరు కదా. ఎవరు వెళ్తే బాగుంటది అంటే నేను గుర్తుకు రావట్లేదు. ఎవరు నేను చెప్పనా? చెప్పండి. ప్రేరణ, పృథ్వీ, గౌతమ్. పృథ్వీ ఎందుకు విష్ణుప్రియ అలా అంత నచ్చట్లేదు నాకు. ఆయన కొంచెం ఊక అమ్మ మీద దృష్టి పెడుతున్నాడు కదా, గేమ్ సరిగా ఆడట్లేదు. అవునా, ఆయన ఉన్నాడంటే ఉన్నట్టే ఉన్నాడు. ఇప్పుడు నాగమణి కంట ఇగ్గి తీసినప్పుడు మీ రియాక్షన్ ప్లీజ్. ఏం లేదు, నాగమణి కంట కూడా డల్ అంటారా? లేదు లేదు, ఆయన జెన్యున్ గానే ఆడుతున్నారు. ఆయన జెన్యున్ గానే ఆడుతున్నాడా? అందరూ జెన్యున్ గానే ఆడుతున్నారు, కాకపోతే ఏదో వచ్చినట్టు ఉన్నట్టే ఉన్నారు అంతే. ఓకే, సరే. టోటల్ గా ఈ సీజన్ బాగుందా, దానికి ముందు సీజన్ బాగున్నాయా? సీజన్ 7 బాగుంది. మీ ఇద్దరికి సీజన్ 7 బాగుందా? సీజన్ 7 లో ఎవరంటే ఇష్టం? నాకు శోభా శెట్టి ఇష్టం. మీకు శోభా శెట్టి? మీకు? నాకు అమర్దీప్. మీకు మళ్ళా చూడాలని ఉందా శోభా శెట్టిని? మీకుందా శోభా శెట్టిని చూడాలని? ఉంటే కన్నడ బిగ్ బాస్ లో రీఎంట్రీ ఇచ్చింది చూడండి. కప్పు ఎవరు ఒకరు చెప్పొచ్చుగా? కప్పు నబీలా? లేడీలో ప్రేరణ. లేడీలో ప్రేరణ. ఇద్దరికి ఎవరు లేవు, ఒకరికి ఇస్తారు కాబట్టి మీ చాయిస్. ఇద్దరికి ఎవరు వచ్చినా ఓకే. థ్యాంక్ యూ సో మచ్.